హాయ్ అండి, వెల్కమ్ టు మురళి టీవీ. గాయత్రి మంత్రోచ్చారణ బుద్ధి వికాసానికి తోడ్పడుతుందని విశ్వసించబడినది. భారతదేశంలోని కొన్ని వర్ణాల వారు ఈ మంత్రాన్ని అనుష్ఠించేవారు. తాము మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలని ఉద్దేశపూర్వకంగా వారు సొంత శాసనం చేశారు. కానీ కాలానికి అనుగుణంగా స్త్రీలతో సహా అన్ని వర్ణాల వారు గాయత్రి మంత్ర జపాన్ని చేయటం ప్రారంభించారు. భారతీయులే కాక ప్రపంచంలోని అనేక దేశస్థులు ఈ మంత్రాన్ని జపిస్తూ దాని సత్ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ పై మంత్రమే గాయత్రి. ఈ మంత్రాన్ని దేవతామాత అని పిలుస్తారు. సవిత గాయత్రి మంత్రమునకు అధిష్టాన దేవత. అగ్నిముఖము విశ్వామిత్రుడు. ఋషి గాయత్రి చదము వ్రణ రూపమైన ఓంకారమునకు నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపచేయుచున్న సూర్యతేజమైన సవితను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రికి ఉన్న వివిధ అర్థాలలో ఇది ఒక అర్థం. ఈ మంత్రమును చదువుతున్నప్పుడు ఐదు చోటలందు కాస్త ఆపి చదవాలి. ఒకటి ఓం, రెండు భూర్ భువ స్వహ తత్ సవితురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీరు ఈ మంత్రాన్ని జపించినప్పుడు పై విధముగా ఐదు స్థలములందు కొంచెం ఆపి చదవాలి. ఎవరైతే ఈ మంత్రము నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారు ఎన్నో విధములైన ప్రయోజనాలను పొంది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొంది జీవితంలోని అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొను బలమును పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా గాయత్రి మంత్ర శక్తి ప్రభావంపై పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ మంత్రం యొక్క శాస్త్రీయ అంశం ఇప్పటికే కనుగొనబడి నిరూపించబడినది. గాయత్రి మంత్రోచ్చారణము వల్ల మెదడులోని విజ్ఞాన గ్రంథులు మేల్కొనబడతాయని పరిశోధన అద్భుతమైన సత్యాన్ని కనుగొనింది. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడూ జాగరూకులతో నిజ జీవితాన మసలుకుంటూ ఉంటారు. ఈ విధముగా జయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి గాయత్రి సూచించిన విధముగా లయబద్ధంగా జపిస్తాడో దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తల చుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపవసన ఒక వ్యక్తి తెలివైన వాడిగా ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు ముందుగానే రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.